టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కర్ణాటకకు చెందిన వాడనే విషయం తెలిసిందే ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి రాకముందు దేశవాళీలో కర్ణాటక తరపున ఆడాడు రాహుల్ అయితే అతడి ప్రతిభను గుర్తించి తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగులు ఆడే అవకాశం కల్పించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదమూడులో ఆర్సీబీ తరపున డెబ్యూ చేసిన ఈ స్టార్ బ్యాటర్ రెండు వేల పదహారు వరకు ఆ జట్టుతోనే కొనసాగాడు ఈ నేపథ్యంలో తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై తనకున్న ప్రేమను వెల్లడించాడు రాహుల్ నేను యువకుడుగా ఉన్నప్పుడు నా సత్తాను నిరూపించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాకు అవకాశం నిజానికి బెంగళూరుకు చెందిన నాకు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆర్సీబీకి ఆడాలనే కోరిక బలంగా ఉండేది అందుకు తగ్గట్లుగానే నా ప్రతిభను నిరూపించుకునేందుకు ఆ జట్టు అవకాశం ఇచ్చింది ఆర్సీబీ జట్టు ఎల్లప్పుడూ కూడా నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని కేఎల్ రాహుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట చెప్పేశాడు రెండు వేల పదమూడులో ఐపీఎల్ లో చేసిన రాహుల్ రెండు వేల పదహారు వరకు ఆర్సీబీ తరపున ఆడాడు మొత్తంగా పద్దొమ్మిది మ్యాచ్లలో నాలుగు వందల పదిహేడు పరుగులు చేశాడు అయితే భుజానికి గాయం కావడం వల్ల రెండు వేల పదిహేడు సీజన్ కు దూరం అయ్యాడు ఆ తర్వాత ఆర్సిబి రాహుల్ ను జట్టు నుంచి విడుదల చేసింది ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ మారిన రాహుల్ కొన్నేళ్ల పాటు కెప్టెన్ గా కొనసాగాడు అలాగే రెండు వేల ఇరవై రెండులో లో కొత్తగా అరంగ్రం చేసిన లక్నో సూపర్ జైడ్స్ ఫ్రాంచైజీ తరపున సారథ్య బాధ్యతలు చేపట్టాడు రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేర్చినా కప్పు మాత్రం సాధించలేకపోయాడు ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఇటీవలే హార్దిక్ పాండే తిరిగి సొంత గూటికి వచ్చేసిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నాడా అని నెటిజన్లు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే జరిగితే ఎంత బాగుందో అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు దీంతో రాహుల్ ఎప్పటికైనా జట్టులోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు